ప్రైస్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య ప్రశస్తమైన వాగ్దానంతో మనం అలంకరించబోతూ ఉన్నారు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు నా దేవుడిచ్చే వాగ్దానాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 26:12 చదువుకుంటాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. క్రైస్తలడా, హల్లెలూయా. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. క్రైస్తలడా, ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, ప్రాణ స్నేహితుల మధ్యలో సమాధానం లేక ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటున్న కాలం ఇది. సమాధానం కోసం ఎక్కడ వెతికిన దేశాల మధ్యలో, అగ్ర దేశాల మధ్యలో కూడా సమాధానం లేదు. సరిహద్దుల్లో పోరాటాలు, ఎక్కడ చూసిన పోరాటాలు, చేనిగట్ల దగ్గర పోరాటాలు కదా. ఎటు చూసిన సమాధానం అనేది కరువు అయిపోయింది. మనం అంతరిక్షానికి ఎదిగే అంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన, పాతాళ గర్భంలోనికి వెళ్ళి అక్కడున్నటువంటి నిధులను పైకి తీసేంత శక్తివంతులమైన, రాత్రిని పట్టపగల వలె మార్చేంత శక్తివంతమైనటువంటి కాంతి కిరణాలు కనిపెట్టిన, సమాధానం అనేది మాత్రం ఎవరి దగ్గర కనబడటం లేదు. కారణం, సమాధానకర్త అయిన దేవుడు మన హృదయంలో ఉంటే తప్ప, ఆయన ఇస్తే తప్ప సమాధానం రాదు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో అగ్ర దేశాలు, గొప్ప గొప్ప వెపన్స్ కనిపెట్టిన దేశాలు యుద్ధం కోసం అరులు చేస్తూ ఉన్నారు, కానీ సమాధానం అంగీకరించట్లేదు. కారణం, వారి జీవితంలో సమాధానకర్త అయిన దేవుడు లేడు గనుక. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున సమాధానం రావాలంటే సమాధానకర్త అయిన దేవుడు మన జీవితంలో ఉండి తీరాల్సింది ఖచ్చితంగా. యాకోబు, ఏషావులు వారిద్దరి మధ్యలో సమాధానం క్షీణించిపోయింది. ఒకరినొకరు చంపుకునే స్థితికి వచ్చేసారు. ఒక ఇంట్లో పుట్టినటువంటి కవల పిల్లల వాళ్ళిద్దరు చిన్న ఆస్తులు గొడవ దగ్గర, జ్యేష్ఠత్వ హక్కు గొడవ దగ్గర, ప్రియ దేవుని బిడ్డ, అన్న అయినటువంటి యేషావు కత్తి పట్టుకుని తన సొంత తమ్ముణ్ణి నరికి చంపటానికి సిద్ధపడి ఉన్నాడు. అటువంటి ఘోరమైన పరిస్థితుల మధ్యలో యాకోబు ఇంటిలోంచి పారిపోయాడు. దాదాపు 20 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. 20 సంవత్సరాల వయసులో వాళ్ళు కానీ విడిపోయి ఉంటే ఇంకొక 40 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు, ఒకరి గురించి ఒకరు వినలేదు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎదిగారు, వీళ్ళ పిల్లలు ఎదిగారు, కానీ ఈ రెండు కుటుంబాల మధ్యలో పొరపాటున కూడా సమాధానం లేదు. ఎవరు ఎలా ఉన్నారో తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రియ దేవుని బిడ్డ, యాకోబు ఉన్న చోట అన్న రాలేదు, ఏషావు ఉన్న చోట యాకోబు రాలేదు. ఇటువంటి ఘోరమైన ఎడబాటు వాళ్ళ మధ్యలో వచ్చింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఒక రోజున యాకోబు తన తండ్రి ఇంటికి వస్తూ ఏ బోకు రేవులు దేవుని దగ్గర కూర్చొని అడిగాడు, అయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయి, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, మనకు కోట్లు కోట్ల ఆస్తులతో బ్రతకడం కాదు, సమాధానంగా నెమ్మదిగా బ్రతకటం. ప్రైస్ తెలడా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నెమ్మది లేదయ్యా, భయంగా ఉంది. ఏ క్షణంలో ఎవరొచ్చి నన్ను చంపుతారో, నా అన్న ఎప్పుడు వస్తాడో అని భయంగా ఉంది. ఇంత ఆస్తి ఉన్నా, ఇంతమంది పనివారున్నా, ఇంతమంది పిల్లలున్నా, ఇంతమంది నాకు ఆసరాగా ఉన్నా, నాకేమాత్రం సమాధానం లేదయ్యా, నాకేమాత్రం సంతోషం లేదయ్యా, భయంగా ఉందయ్యా, నన్ను ఆశీర్వదించని చెప్పేసి, నాకు ధైర్యం దయచేయ, నాకు సమాధానం దయచేయ అని చెప్పేసి యాకోబు ఎంతగానో దుఃఖపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వించి సమాధానంతో పంపించాడు. సో ప్రియ దేవుడు, అప్పుడు అతడు తన అన్నయ్యని ఏషావు 400 మందితో యుద్ధానికి వస్తూ ఉంటే, ఇతను మాత్రం బహుమానాలు పంపిస్తూ ఉన్నాడు. బహుమానాలు పంపించి ఆ తర్వాత తాను 7 మార్లు సాష్టంగ నమస్కారం చేసి అన్నని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అప్పుడు అతని కోపం అంతా చల్లారిపోయింది. ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. ఇద్దరు కన్నీళ్లు కార్చారు. ప్రైస్తలూయా. ఆ రోజు నుంచి వారు దూరంగా బ్రతికినప్పటికీ గొప్ప సమాధానం, గొప్ప సంతోషం. యాకోబు జీవితంలో ఎవరో వస్తారు, దాడి చేస్తారన్న భయం లేదు. అన్నను గుచ్చి ఆయన సంతోషపడుతున్నాడు, తమ్ముడు గుచ్చి ఇతను సంతోషపడుతూ ఉన్నారు. ఇద్దరు సంతోషంగా బ్రతికారు, సమాధానంగా బ్రతికారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సొంత అన్నని గుచ్చి, నీ సొంత స్నేహితుడిని గుచ్చి దిగులు పడుతూ, ఎప్పుడు ఏం జరుగుద్దో భయపడుతూ, ఒకవేళ ఉన్నామేమో, మీ మధ్యలో సమాధానం లేక శాంతి లేక కొట్టబడుతూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఏవో పరిణామాల బట్టి, ఏవో కారణాల బట్టి మీ కుటుంబాలు చల్లా చెదిరైపోయి చిన్నాభిన్నమైపోయినాయేమో, ఇదిగో యేసయ్య ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఆయన సమాధానకర్త, షాలేము రాజు ఆయన పేరు. ఆయన సమస్త సమాధానానికి అధికారి. ఆయన ప్రైస్తలడా, హల్లెలూయా. నీ హృదయంలో గొప్ప సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఘోర తుఫాన్లు సహితము, చలరేగుతున్న ఉప్పొంగుతున్న సముద్ర కెరటాల మధ్యలో సహితము నీకు సమాధానం ఇవ్వగలిగే దేవుడు ఆయన. శత్రువుల మధ్యలో సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన వారిని శత్రువుల సహిత మిత్రులుగా మార్చివేస్తాడు. ప్రైస్తలడా, హల్లెలూయా.
మన శత్రులను ఆయన మిత్రులుగా మార్చేటువంటి గొప్ప దేవుడు. మన శత్రులను ఆయన మనకు ప్రాణ స్నేహితులుగా మార్చేటువంటి గొప్ప దేవుడు. శత్రుత్వాన్ని కొట్టివేసి పగ ప్రతీకారాన్ని చల్లార్చి మనలను గొప్పవారిగా చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ కుటుంబంలో సమాధానం లేదా, భార్యాభర్తల మధ్యలో సంతోషం లేదా, ఆనందం లేదా, దేవుడిని విడిపించబోతున్నాడు, దేవుడిని ఆదరించబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, అద్భుతకార్యం చేయబోతున్నాడు, దేవుడిని విడిపించి గొప్ప చేయబోతున్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. సహాయం చేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కృపతో బలముతో నింపండి ప్రభు. మీ ఆత్మతో నింపి నడిపించి బలప సహాయండి. ఏ కుటుంబంలో సమాధానం లేదు, గుండెల్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, అట్టి వారు మీరు లేవనెత్తండి అయ్యా. అట్టి వారిని మీ కృపతో నింపండి, సంధించండి, ధైర్యపరచండి. అట్టి వారికి మీ కృప దయచేయమడుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి బలప సహాయించండి. మీ కృపతో నింపండి, అభిషేకించండి, ఆశీర్వదకరంగా చేయమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దృఢతిగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తంగా మార్చునుగాక. గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చునుగాక, నిలువబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్.